మంత్రి అంబటి రాంబాబుకి వ్యంగ్యాలు ఎకశక్కాలు ఎక్కువయ్యాయండి. ఆయన నిన్న ఎక్కడో మాట్లాడుతూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారిని కిరాయి కోటి గారు అన్నారు. అంటే ఆయన తెలుగుదేశం పార్టీకి కిరాయి మనిషిగా పనిచేస్తున్నాడని వ్యంగ్య బాణాలు విసిరారు. ఆయన ధోరణి ఎలా ఉంటుందంటే, అందుకు పనికిరాని వాడు అరలో మంచమేయమన్నాడంట. అలాంటి వాడు ఆయన. తన మంత్రి వర్గానికి సంబంధించిన లేదా ఆ బాధ్యతలు విధులు ఆయనకేమీ తెలియదు. ఊర్లోళ్ళ మీద వ్యంగ్య బాణాలు ఎక్కువగా వేస్తారు, ఎందుకంటే నోరు పెద్దది, కొద్ది గొంతు కూడా బాగానే ఉంది, ఏదో ఒకటి వాయిస్తూ ఉంటాడు. రాంబాబు గారు, మిమ్మల్ని మేము కూడా అలాగే ఎకశక్కాలు చేయగలం, వ్యంగ్యంగా మాట్లాడగలం. మిమ్మల్ని గురించి రాష్ట్రంలో అందరూ అనుకునే మాటల్ని కొంత హ్యూమరస్గా చెప్తాను. రాంబాబుని రాష్ట్రంలో ఏమంటారంటే, అర్ధరాత్రి వేటగాడు, అర్ధగంట ఆటగాడు, తాగితే వాగుతాడు, వాగుతూ తూలుతాడు, సుకన్యల చిన్నోడు, చిక్కుల్లో ఉన్నోడు, ఇలా ఇంకా చాలా అనొచ్చండి. మధ్యాహ్నం వరకు తిట్టగలం, వ్యంగ్యంగా చెప్పగలం. ఒక మంత్రి హుందాగా ఉండాలన్న కనీస జ్ఞానం లేనివాడు ఆయన. మంత్రి ఎప్పుడు కూడా కొంత అంటే ఆ పదవికి వన్నె తేవాలి, ఆయన శాఖలో ఉన్న లోపాలని సరిదిద్దాలి, అభివృద్ధి మార్గాల గురించి ఆలోచించాలి. అంతే తప్ప ప్రతిసారి ఏదో పవన్ కళ్యాణ్ గారిని విమర్శించేస్తే ఆయనకి సీటు పదిలం అనుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా అలానే ఉన్నారు. ఏ కులం నాయకుడిని ఆ కులం నాయకుడి చేత తిట్టించడం ఆయన టెక్నిక్ అండి. అంటే ఈయన కాపు కదా, పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తే ఆ వర్గాలు ఏం బాధపడు, అదే ఎవరైనా అయితే మళ్ళీ వర్గమో కులమో అడ్డం వస్తుందని చెప్పి ఈయనకి ఇస్తారు. ఈయన మంత్రి పదవి వదిలేసి మంత్రిగా జీతం తీసుకుంటూ కారులో తిరుగుతూ అర్ధరాత్రిలో వేటకు ప్రారంభిస్తాడు. పగులు పనిచేయడు ఆయన, అర్ధరాత్రిలో వేట. అది కూడా ఎవరు సుకన్యానో ఇంకొకరు ఉంటే ఫోన్ చేస్తారు, అది మాట్లాడితే అంతేనా, ఇంకేమీ లేదా, లేదా డ్యాన్సులు వేస్తాడు. రాంబాబు గారు ఎందుకండి దిగజార్చుకుంటారు, మీ వాయిస్ బాగుంది, మీ హావభావాలు బాగున్నాయి, దాన్ని సానుకూలంగా ఉపయోగించండి, సమాజ అభివృద్ధి కోసం మీ తెలివితేటలు ప్రయోగించండి తప్ప ఇలా ఎకశక్కాలు మాట్లాడితే మిమ్మల్ని కూడా అందరూ తిడతారు. నేను మేలండి, నేను ఒక చదువుకుని ఏదో మర్యాదగా మాట్లాడుతున్నాను, సంస్కారయుతంగా మాట్లాడుతాను. కొంతమంది నోరు ధరిస్తే మిమ్మల్ని చాలా బూతులు తిట్టగలరు, విని సహిస్తారా? మనం అద్దాల మేడలో ఉన్నామని గుర్తించి ఎదుటి వాళ్ళ మీద రాళ్ళు వేయకూడదు. ఎదుటి వాళ్ళ మీద రాళ్ళు వేస్తే అద్దాల మేడలో ఉన్నవాడికే నష్టం అనేది సామెత. మంత్రిగానో లేదా బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్నవారు ప్రతిదాన్ని ఏదో విమర్శించి పబ్లిసిటీ కోసం నెత్తిన వేసుకోవడం మంచి పద్ధతి కాదు. ఎస్ పవన్ కళ్యాణ్ గారు వచ్చారు, రాజకీయాలు చేస్తున్నారు, చంద్రబాబు నాయుడు గారి లాంటి నిష్కళంక నిజాయితీపడైన నాయకుడి రాష్ట్రానికి అవసరమని గుర్తించారు, టీడీపీకి మద్దతిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి లాంటి కిరాతకులు రాష్ట్రానికి పనికిరారు, అరాచక శక్తుల్ని తుదముట్టించాలన్న ఉత్తమమైన లక్ష్యంతో తాను పార్టీ పెట్టిన తన పార్టీని త్యాగం చేసి సమాజాన్ని రక్షించాలని టీడీపీలోకి వచ్చారు తప్ప మీరు అనుకుంటున్న కిరాయిగాడు కాదండి. ఆయన సినిమాలో నటిస్తే కోట్లు వస్తాయి. మీ మాదిరి అక్రమంగా సంపాదించాల్సిన అవసరం ఆయన లేదు. ఇప్పటికైనా కొంత ఆచితూచి జాగ్రత్తగా మాట్లాడుతూ నోటిని అదుపులో పెట్టుకుంటే మంచిదన్నది నా సలహా.